జై శ్రీ ఎనభై తొమ్మిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి సహస్రార్చిస్ సప్త జిహ సప్తై సప్తవాహన అమూర్తిరణోచిత్యో భయకృద్భయన సహస్రాసప్తిహ్ధాప్తవాహన అమూర్తిరణోచిత్యో భయకృద్భయన ఓ మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో ఉత్తరకాండలో అగస్త్య మహాముని శ్రీరామచంద్రునితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రామా రాక్షసులు శ్రీమహావిష్ణువును ఎదిరించి యుద్ధం చేయలేక లంకలోనికి వెళ్ళిపోయారు ఆ రకంగా శ్రీ మహావిష్ణువు రాక్షసులను అనేకసార్లు యుద్ధములో ఓడించి ప్రధానమైనటువంటి నాయకులను చంపేశాడు అయితే మిగతా రాక్షసులేమో భయముతో లంకను వదిలేసి భార్యా సమేతముగా పాతాళానికి వెళ్ళిపోయారు రామా ఇప్పుడు నువ్వు చంపినటువంటి రాక్షసుల కంటే కూడా ఈ సుమాళి మాళ్యవంతుడు మాళి అనేటటువంటి వారు చాలా గొప్పవారు బలవంతులు రావణుని కంటే కూడా అధికమైనటువంటి బలము కలిగినటువంటి వారు వీరంతా ఓ రామా దేవతల శత్రువులను దేవతలకు బాధను కలిగించేటటువంటి వారిని రాక్షసులను చంపగలిగినటువంటి వాడు ఋతే నారాయణం దేవం శంఖచక్ర గదాధరం శంఖచక్ర గదాధారి అయినటువంటి భగవంతుడైనటువంటి నారాయణుడు తప్ప మరెవ్వరూ లేరు ఒక్క నారాయణుడు మాత్రమే రాక్షసులను చంపగలిగినవాడు దేవతల శత్రువులను దేవతలకు బాధను కలిగించేటటువంటి రాక్షసులను చంపగలిగినటువంటి వాడు ఓ రామా నువ్వు ఎవరనుకున్నావు భవాన్ నారాయణ దేవ చతుర్బాహు సనాతన ఆ నారాయణుడివి నువ్వే సాక్షాత్తుగా చతుర్భుజములు కలిగినటువంటి దేవదేవుడైనటువంటి సనాతనుడైనటువంటి నారాయణుడవు శ్రీమన్నారాయణుడవు నువ్వే రామా నిన్నెవ్వరూ జయించలేరు రామా నువ్వు సర్వసమర్థుడవు నీకు నాశమనేటటువంటిదే లేదు అట్లాంటి నువ్వు రాక్షసులను చంపటం కోసమనే పుట్టావు ధర్మ సంస్థాపన కోసమని నువ్వు పుట్టావు అలాగే పుడుతూ ఉంటావు ధర్మ సంస్థాపన కోసం శరణాగతవత్సలహ ఓ రామా నువ్వే నాకు దిక్కు అని నిన్ను ఆశ్రయించినటువంటి వారియందు జాలి కలిగి ఉండేటటువంటి వాడివి నువ్వు సకల సృష్టికర్తవు నువ్వు రామా దుష్ట శిక్షణ కోసమని ఆయా సమయాలలో నువ్వు అవతరిస్తూ ఉంటావు అంటూ అగస్త్య మహాముని శ్రీరామచంద్రునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామ గానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఎనభై తొమ్మిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి సహస్రార్చిస్ సప్తైధా సప్తవాహన अमूर्तिरनघोचिन्त्यो भयकृद्भयनाशनः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण